మహానుభావుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తే మన జీవితాలకు ఒక సార్థకత ఏర్పడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు చెప్పారు. దామోదరం సంజీవయ్య 100వ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ రేవు ముత్యాలరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట రెండవ ముఖ్యమంత్రిగా తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో అనేక సార్లు మంత్రి పదవులు చేపట్టడమే కాకుండా 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కావడం వీరి ప్రత్యేకతల్లో ఒకటి అన్నారు. ఒక పేద దళిత కుటుంబంలో జన్మించిన సంజీవయ్య రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలోనూ ఎన్నో పదవులు అలంకరించారని, విలువలకు కట్టుబడి పనిచేసిన నాయకుడన్నారు. ఎవరి విధులు వారు నిస్వార్థంగా సక్రమంగా అంకితభావంతో చేసినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. గుర్తింపు కోసం పనిచేయకూడదని, నిజాయితీగా కష్టపడి పనిచేస్తే గుర్తింపు అదే వస్తుందని కలెక్టర్ చెప్పారు. ఇటువంటి సందర్భాలలో ఎన్నో త్యాగాలు చేసి నిజాయితీగా సేవలందించిన మహానాయకులను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ రేవు ముత్యాలరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీకే మధుసూదనరావు, జిల్లా సహకార అధికారి ముళ్లపూడి వెంకటరమణ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల 2 నెలలు పైసలు పనిచేసినా కూడా ఆ వాల్యూస్కి స్టిక్ అయ్యారు.